రెడ్డి ఎప్పుడు వెందెల్లో ఉన్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉంటావో కాసుకో, లెక్క పెట్టేసుకో. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది, ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటోడు, ఇలాంటి వాడు ఒకడి గురించి మాట్లాడు, ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే. కాకపోతే ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి, ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో, వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది. అతగాడిని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా. దయచేసి ప్లీజ్, అతగాడేనండి. చూసారా, పిఎల్ ఎక్కడున్నాడు? భారతీయ సిమెంట్ డైరీ చేతిలో. అసలు అంటే ఏం లేదండి, అంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి, లేకపోతే భారతిరెడ్డి గారు వాడిని పిలిచి మందలించడము, లేకపోతే అతగాడిని ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.